ఈరోజు మన వీడియో వచ్చేసి దోశలు మంచి కలర్లో క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే పిండి ఎలా నానబెట్టుకోవాలి ఏమేమి యాడ్ చేసుకోవాలో చూసేద్దామండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బట్టలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ బట్టలో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మిస్ అవ్వకుండా చూడొచ్చు హోటల్స్ కి వాటికి వెళ్ళినప్పుడు ఆ దోశలు చూస్తుంటే అబ్బా మనం ఇంట్లో వేసుకుంటే దోశలు ఇలా రావు ఎందుకని ఇంత కలర్ రావు అలాగే ఇంత టేస్టీ కూడా రావు అనుకుంటాము లేదండి మనం నానబెట్టే పద్ధతిలో అలాగే కావాల్సిన దినుసులన్నీ కలిపి నానబెట్టుకొని ట్రైన్ చేసుకున్నారంటే హోటల్ లాగే మంచి టేస్టీగా క్రిస్పీగా కలర్తో దోశలు వస్తాయి ఇదిగోండి ఇలా మంచి కలర్లో దోశలు రావాలంటే ఏమేమి దినుసులు కలపాలో చూసేద్దాం పదండి దానికి వచ్చేసి ముందుగా దోశలకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమంటే మినపప్పు కదండి ఇది వచ్చేసి మీరు పొట్టున్న పప్పు అయినా వాడుకోవచ్చు లేదు అంటే ఇలా పాలిష్ చేసిన మినపప్పు అయినా సరే వాడుకోవచ్చు అది వచ్చేసి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం క్వాంటిటీ తీసుకోవాలండి మినపప్పు ఎప్పుడూ కూడా తక్కువ ఉండాలి రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే దోశలు రుచిగా ఉంటాయి అలాగే మంచి కలర్ కూడా వస్తాయి వీటన్నిటితో పాటుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే ఒక కప్పు మినపప్పుకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా వేసుకొని నానబెట్టుకోవాలి దీంతోపాటుగా ఒక పావు కప్పు సగ్గుబియ్యం ఇలా సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే దోశలు మీకు నార్మల్ దోశకి ఇలా సగ్గుబియ్యం యాడ్ చేసుకున్న దోశలకి చాలా వేరియేషన్ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే వీటితో పాటుగా ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకున్నారంటే దోశ అనేది చాలా మెత్తగా వస్తుంది మనకి అలాగే ఒకవేళ సగ్గుబియ్యం అనేవి మీకు అందుబాటులో లేవు అంటే మీరు సగ్గుబియ్యంకి బదులుగా ఇలా మరమరాలు కూడా వాడుకోవచ్చండి అదే టేస్ట్ వస్తుంది మరమరాలు కూడా అందుబాటులో లేదు అంటే అటుకులు ఇవెలాగో అందరి ఇళ్లలో ఉండేవే కదా మీరు ఇక్కడ మరమరాలకు బదులుగా ఇలా అటుకులైనా సరే నానబెట్టుకోవచ్చు కాకపోతే మీరు నానబెట్టుకునే మినపప్పు బియ్యం పచ్చెనగపప్పు అటుకులు మరమ ఇవన్నీ కూడా కలిపి నానబెట్టుకోవాలండి ఇలా ఈ నానబెట్టుకున్న వీటన్నిటినీ కూడా 5 నుంచి 7 గంటల పాటు తప్పకుండా నాననివ్వాలి ఆ తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ కావలసినంత నీళ్ళని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా కూడా ఇలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా రుబ్బి పెట్టుకున్న ఈ పిండిని వచ్చేసి కుదిరితే నైట్ అంతా కూడా పులవనివ్వండి లేదు అంటే 6 నుంచి 8 గంటల పాటు పిండి పులిసిందంటే మనకి ఇలా ఫ్లఫీగా వస్తుంది ఇలా వచ్చింది ఎప్పుడో దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి మీరు దీంతో పునుగులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండితోటి నాన్స్టిక్ పాన్ మీదైనా సరే లేదు అంటే ఇనుపది తవా ఉంటుంది కదా దాని మీదైనా సరే మీరు దోశలు వేసుకున్నారంటే సేమ్ హోటల్లో ఉన్న దోశల్లాగానే మంచి కలర్తో మంచి టేస్ట్తో వస్తాయండి ఇలా మంచి టేస్టీ దోశలు ప్రిపేర్ చేసుకోవాలంటే పిండిని ఇలా నానబెట్టుకొని రుబ్బి పెట్టుకోండి అప్పుడు హోటల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే 1కి 4 5 దోశలు ఎక్కువ తినొచ్చు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక